ఆమె పేరు వింటే వీరోచిత పోరాటాలు గుర్తొస్తాయి, వయ్యారంగా వలకపోసే అందాల ఆరబోత గుర్తొస్తుంది. మొట్టమొదటిసారి భారతదేశంలో లేడీ సూపర్ స్టార్ బిరుదుని, లేడీ అమితాబ్ బిరుదుని పొందిన ఏకైక నటి. హీరోలతో సమానంగా క్రేజ్ని, పారితోషికాన్ని తీసుకున్న ఒకే ఒక్క హీరోయిన్. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ తర్వాత తన పేరుని ప్రస్తావించే స్థాయికి ఎదిగిన ఒకే ఒక కథానాయిక. సినీ జీవితాన్ని, నిజ జీవితాన్ని అలవోకగా ఎదిరించి ఎదిగిన భారత వనిత. అత్యధిక కథానాయిక ప్రాధాన్యత ఉన్న చిత్రాల్లో నటించిన ఒకే ఒక్క లేడీ సూపర్ స్టార్ వసే రాములమ్మ విజయశాంతి గురించి ఈరోజు మన టాపిక్. ఫ్రెండ్స్, మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. 1966 జూన్ 24న శ్రీనివాస్ ప్రసాద్ వరలక్ష్మి దంపతులకు మద్రాసులో జన్మించారు శాంతి, విజయశాంతి. వీరి పూర్వీకులది వరంగల్ జిల్లాలోని రామన్నగూడెం. ఈమె తాతగారు అప్పట్లో రజాకారులకి ఎదురు తిరిగారని, రజాకారులు వీళ్ల కుటుంబాన్ని చంపడానికి వస్తున్నారని తెలిసి ఈమె తాతగారు కుటుంబంతో సహా రాత్రికి రాత్రే సామాన్లు సర్దుకొని మద్రాసు వచ్చేశారు. మద్రాసు వచ్చాక విజయశాంతి పుట్టింది. అందుకే చాలామందికి విజయశాంతిది తెలంగాణ అని తెలియదు. ఈమె అమ్మగారికి ఇద్దరు చెల్లెళ్లున్నారు, అందులో ఒకరు విజయలలిత. ఈమె సినిమాల్లో సెకండ్ హీరోయిన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేస్తుండేవారు. ఆ విధంగా శాంతి ఇంట్లో సినిమా వాతావరణం ఉండేది. దానికి తోడు శ్రీనివాస్ ప్రసాద్ గారికి కూడా సినీ పరిశ్రమ అంటే ఇష్టం ఉండేది. కూతురిని ఎలాగైనా హీరోయిన్ చేయాలని చిన్నప్పటి నుంచి ప్రయత్నాలు చేసేవారు. ఈమె పిన్ని విజయలలిత ద్వారా ఒక సినిమాలో బాలనటికి కూడా చేశారు, కానీ అది చాలా చిన్న పాత్ర కావడంతో ఆ సినిమా పేరు చెప్పలేదు. విజయశాంతి గారికి 12 సంవత్సరాల వయసున్నప్పుడే ఒక ఆల్బమ్ తయారు చేసి ఆంధ్ర డైరెక్టర్స్కి చూపిస్తుండేవారు ఈమె నాన్నగారు. 7వ తరగతి చదువుతున్న సమయంలో ఆ ఆల్బమ్ని భారతీరాజు గారు చూసి ఆమె కళ్ళల్లో ఏదో స్పార్క్ గమనించి తను తీయబోయే కళ్ళుక్కుల్ ఏరం అంటే రాళ్లకు కన్నీరొస్తాయి సినిమాలో తొలిసారి హీరోయిన్ పాత్ర ఇచ్చారు. ఈ సినిమా 1979లో వచ్చింది, అంటే ఆమె వయసు 13 సంవత్సరాలు మాత్రమే. ఈ సినిమా తమిళంలో బాగానే ఆడింది. ఈ సినిమా నుండి తన పేరు శాంతి ముందు వాళ్ల పిన్నిగారి పేరైన విజయలలిత స్ఫూర్తితో విజయ్ని తగిలించారు భారతీరాజు గారు. అప్పటినుంచి విజయశాంతి అని పిలవడం మొదలుపెట్టారు. ఈ సినిమా రష్ చూసిన విజయ నిర్మల గారు తన దర్శకత్వంలో కృష్ణ గారిని హీరోగా పెట్టి తీయబోతున్న కిలాడి కృష్ణుడు సినిమాలో కృష్ణ గారికి జోడీగా తెలుగులో తొలి అవకాశం ఇచ్చారు. ఈ సినిమా 1979 అక్టోబర్లో మొదలై 1980 జనవరి 1న విడుదలైంది. 1981లో 8 తమిళ సినిమాలు చేయగా 3 తెలుగు సినిమాలు చేసింది. ఒక్క ఎన్టీఆర్, ఏఎన్ఆర్ నటించిన సత్యం, శివం సినిమా తప్ప అన్ని గ్లామర్ పాత్రలే చేశారు. పైగా తమిళంలో రజంగం అనే సినిమాలో బికినీ ధరించి అప్పట్లో ఒక సంచలనం సృష్టించారు. 82లో 5 తెలుగు సినిమాలు చేయగా 4 తమిళ సినిమాలు చేసింది. ఈ 9 సినిమాల్లోనూ గ్లామర్ పాత్రలే వచ్చాయి. సరిగ్గా ఈ సమయంలోనే ఆమెకి గైడ్గా ఉన్న వాళ్ళ నాన్నగారు చనిపోయారు. ఆ తర్వాత అమ్మ పిన్ని సహాయంతో 83లో 4 తమిళ చేశారు. కేరళది హెన్ను, సింహగర్జనే అని 2 కన్నడ సినిమాల్లోనూ కూడా నటించారు. వీటితో పాటు తెలుగులో 12 కాపురానికి 12 సూత్రాలు, ధర్మాత్ముడు, పెళ్లి చేసి చూపిస్తాం, అమాయక చక్రవర్తి, సంఘర్షణ, నవోదయం, ముక్కుపుడక, రాకాసిలోయ, పెళ్లి చూపులు వంటి 9 సినిమాలు చేశారు. కానీ ఒక్కటంటే ఒక్క సినిమాలోనూ తనకు మంచి పేరు రాలేదు. ఈ 4 సంవత్సరాల్లో దాదాపు 40 సినిమాలు చేశారు. ఏ సినిమా తనకి పేరు తీసుకురాలేదు. అన్ని గ్లామర్ పాత్రలే. ఏ హీరోయిన్ చేయనంత ఎక్స్ప్లోజింగ్ చేశారు. అందువలన ఆమెకు అవకాశాలైతే విపరీతంగా వచ్చేవి. సరిగ్గా ఈ సమయంలోనే ప్రజానాట్య మండలి నాటకాల ద్వారా ప్రగతిశీల భావాలు గల ప్రయోక్తగా పేరున్న టి కృష్ణ గారు, అంటే గోపీచంద్ నాన్నగారు, ఈ తరం ఫిల్మ్ బ్యానర్పై తీస్తున్న నేటి భారతం సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం అనేక మందిని ఆడిషన్ చేయగా చివరికి విజయశాంతి గారిని సెలెక్ట్ చేశారు. ఇందులో హీరోయిన్ అంటే మెయిన్ రోల్ ఈమెదే. విప్లవాత్మకమైన కథ కాబట్టి గ్లామర్ పాత్రలు చేస్తున్న ఈమెను ఎందుకు ఎంపిక చేశారు అని చాలామంది టి కృష్ణ గారిని వద్దన్నారు. కానీ ఆయన ఎవరి మాట వినకుండా విజయశాంతి మీద నమ్మకంతో షూటింగ్ మొదలుపెట్టేశారు. తన నమ్మకాన్ని విజయశాంతి ఒమ్ము చేయలేదని మొదటి రోజే అర్థమైందట. ఈ సినిమా కూడా 83లోనే విడుదలై విజయశాంతి నట జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. తెలుగు సినిమాలో మరో అద్భుత నటి ఉద్భవించింది టి కృష్ణ గారి ద్వారా అని పత్రికలు రాశాయి. ఆమెలో నటిని బయటకు తీశారు టి కృష్ణ గారు. అందుకే ఆమె ఇప్పటికీ అందరూ నాలో గ్లామర్ను చూస్తే టి కృష్ణ గారు ఒక్కరే నాలో నటిని చూశారు, ఆయనే నా గాడ్ ఫాదర్ అని చెప్పుకుంటారు. కానీ ఇంతటి ఘన విజయం సాధించి విజయశాంతి గారు బాధలోనే ఉన్నారు. ఎందుకంటే ఈ విజయం చూడడానికి తల్లిగారు కూడా లేరు. తండ్రి చనిపోయిన సంవత్సరానికి ఆమె తల్లి కూడా మరణించారు.
ఈ బాధనంతా దిగమింగుకోవడానికి ఎక్కువగా షూటింగ్లకి వెళ్లిపోయేవారు. చిన్నప్పటి నుంచి మొండితనం, ధైర్యం మెండుగా ఉండడం వలన కూడా ఆమె ఆ బాధను తట్టుకునేవారు. నేటి భారతం సినిమా తర్వాత 2 సంవత్సరాల పాటు 2 పడవల ప్రయాణం చేశారు. ఒకవైపు గ్లామర్ పాత్రలు పోషిస్తూ, మరోవైపు నేటి భారతం సినిమాలో చేసిన నటనకు ఆస్కారం ఉన్నటువంటి పాత్రలు అలవోకగా చేసి సరిలేరు నీకెవ్వరు అనిపించుకున్నారు. 1980 మాత్రం విజయశాంతి విశ్వరూపం ప్రదర్శించిన సంవత్సరం అనే చెప్పాలి. ఈ సంవత్సరం టి కృష్ణ గారి దర్శకత్వంలో వచ్చిన వందే మాత్రం, దేశంలో దొంగలు పడ్డారు, దేవాలయం, ప్రతిఘటన వంటి ప్రగతిశీల సినిమాల్లోనూ, అగ్నిపర్వతం, పట్టాభిషేకం, చిరంజీవి, దర్జా దొంగ, ఊరికి సోగ్గాడు, శ్రీవారు లాంటి రెబల్ పాత్రల్లోనూ, హీరోలతో ఆడిపాడే హీరోయిన్గా కూడా నటించి ఎటువంటి పాత్రల్లోనైనా అలవోకగా నటించగలదని రుజువు చేసుకున్నారు. ప్రతిఘటన సినిమాతో నటనలో తనకెదురు లేదని నిరూపించుకోగా, జడగంటల సినిమాలో 2-పీస్ బికినీ ధరించి గ్లామర్ ఎక్స్పోజింగ్లో తనకి హద్దులు లేవని చాటి చెప్పింది. 1985 నుండి ఆమెకంటూ ప్రత్యేకంగా అభిమానులు తయారయ్యారు. తెలుగు చలనచిత్ర చరిత్రలో అప్పటిదాకా సౌజన్యం మూర్తి భవించిన కథానాయికగా సావిత్రి గారు, జయసుధ గారు, హుందాతనం ఉట్టిపడే పాత్రలకు షావుకారు గారు, జానకి గారు, మగవాళ్లను ధిక్కరించే అహంకారిత పూరిత పాత్రలకు భానుమతి గారు, వానశ్రీ గారు, మొండితనం నిండిన పాత్రలకు జమిని గారు, అందచందాలతో అలరించే పాత్రలకు కృష్ణకుమారి గారు, బి సరోజాదేవి గారు, శ్రీదేవి గారు, ఇలా ఒక్కో రకం పాత్రలకు ఒక్కొక్కరు పోషించేవారు. కానీ 85లో నటించిన 13 సినిమాల్లోనూ అన్ని రకాల పాత్రలు పోషించి షబాస్ అనిపించుకున్నారు. అందులో 11 సూపర్ డూపర్ హిట్లే. అయితే ఆమె నటించిన సినిమా ఫ్లాప్ అయినా నిర్మాతలకు పెద్దగా నష్టాలు వచ్చేవి కాదట. ఇక ఈ సంవత్సరం నుండి తమిళ సినిమాల్లో నటించడం మానేశారు. 1986లో రేపటి పౌరులు, అరుణకిరణం, సమాజంలో స్త్రీ, శ్రావణ సంధ్య వంటి సినిమాల్లో ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేస్తే, ముద్దుల కృష్ణయ్య, దేశోద్ధారకుడు, కొండవీటి రాజా, ధైర్యవంతుడు, చక్కనోడు, బ్రహ్మాస్త్రం వంటి మసాలా సినిమాల్లోనూ నటించారు. అందులోనూ దేశోద్ధారకుడు సినిమాలో వచ్చే వచ్చే వానజల్లు పాటలో చేసిన ఎక్స్పోజింగ్ అప్పటి కథానాయికకి ఉన్న సభ్యతా ప్రమాణాల ప్రకారం అన్ని హద్దుల్ని అతిక్రమించిందనే చెప్పాలి. అయితే మాస్ ఆడియన్స్లో ఉన్న రసిక ఆడియన్స్కి కూడా చేరువైంది. ఈ సినిమాతోనే బాలకృష్ణ విజయశాంతి పేర్ హిట్ అయింది. అప్పటి నుండి వరుసగా 5 ఏళ్ల పాటు ఒకదాని వెనుక ఒకటిగా విజయవంతమైన చిత్రాల్లో నటిస్తూ ఆమె విజయ పదంలో దూసుకుపోయింది. వాటిలో కథానాయికగా ఆమె గొప్ప పాత్రలు పోషించినవి పడమట సంధ్యారాగం, స్వయం కృషి, భారతనారి, జానకిరాముడు, కొడుకుదిద్దిన కాపురం, శత్రువు, ముద్దాయి, నాగాస్త్రం, హిందీలో ఈశ్వర్. పడమట సంధ్యారాగం, జానకిరాముడు చిత్రాలలో అచ్చతెలుగు ఆహార్యం అనే లంగావోనీలతో ఆమె పోషించిన సంధ్య, జానకి పాత్రలు ఇప్పటికీ ముద్దబంతి పువ్వు లాంటి తెలుగు పొడుచుపిల్ల సౌందర్యానికి వెండితెర పర్యాయ పదాలుగా నిలిచిపోయాయి. ఇవే కాక ఆ 5 ఏళ్లలో ఇంద్రుడు, చంద్రుడు, యముడికి మొగుడు, మొవగోపాలుడు, ముద్దుల మామయ్య, పసివాడి ప్రాణం, అత్తకి యముడు, అమ్మాయికి మొగుడు, గోండారాజ్యం వంటి విజయవంతమైన చిత్రాల్లోనూ నటించారు. భార్గవరాముడు, సాహస సామ్రాట్, ఇన్స్పెక్టర్ ప్రతాప్, మంచి దొంగ, యుద్ధభూమి లాంటి చిత్రాల్లో అంగాంగ ప్రదర్శనలకే పరిమితమైన కథానాయక పాత్రలు పోషించి అన్ని పాత్రల్లోనూ ప్రేక్షకులను మెప్పించింది. 1990 జూన్ నెలలో వచ్చిన కర్తవ్యం విజయశాంతి నట జీవితాన్ని మరో మలుపు తిప్పింది. ఐపీఎస్ అధికారి కిరణ్ బేడీ గారి స్ఫూర్తితో మోహన్ గాంధీ దర్శకత్వంలో తను కథానాయక పాత్ర పోషిస్తూ సూర్య మూవీస్ అనే బ్యానర్ పెట్టి విజయశాంతి స్వయంగా నిర్మించిన ఈ చిత్రం అపూర్వ విజయం సాధించడమే కాకుండా ఆమెకు 1900 రాష్ట్ర ప్రభుత్వం నంది అవార్డు, కేంద్ర ప్రభుత్వం బెస్ట్ నేషనల్ అవార్డు ఇచ్చాయి. ఈ సినిమాలోని సమాజంలోని చీడ పురుగులను ఏరిపారివేసే ఐపీఎస్ అధికారిని వైజయంతి పాత్రలో ఆమె చూపిన అద్భుత అభినయం, రిస్కులకు భయపడకుండా వీరోచితంగా చేసిన పోరాటాలు ఆమెకి లేడీ అమితాబ్, యాంగ్రీ యంగ్ ఉమెన్, ఫైర్ బ్రాండ్ లాంటి బిరుదుల్ని సంపాదించి పెట్టాయి. ఈ సినిమా తర్వాత నుండి చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి కథానాయకుల స్థాయికి ఆమె ఇమేజ్ కూడా చేరుకుంది. మొదటిసారిగా తెలుగు సినిమా పత్రికలు ఒక కథానాయకును సూపర్ స్టార్ బిరుదుతో పొగిడాయి. కర్తవ్యం చిత్రం తమిళంలోకి వైజయంతి ఐపీఎస్ గా అనువాదమై అక్కడ కూడా ఘన విజయం సాధించి తమిళ చిత్రరంగంలో కూడా ఆమెకి సూపర్ స్టార్ స్థాయిని కట్టబెట్టింది. అయితే విశేషం ఏమిటంటే అప్పటికే 5-6 ఏళ్లుగా ఆమె ఒక్క తమిళ చిత్రంలోనూ నటించకపోయినా కర్తవ్యంతో మొదలైన ఆమె డబ్బింగ్ చిత్రాల హవా మరో 5-6 ఏళ్ల పాటు కేవలం అనువాద చిత్రాల ద్వారానే విజయశాంతి తమిళ రంగంలో కూడా 1 నాయికగా ఉంది. ఈ 5 ఏళ్ల కాలంలో భారతనారి, కర్తవ్యం చిత్రాలకు ఉత్తమ నటిగా మరో 2 నంది అవార్డులను గెలుచుకోవడమే కాకుండా కర్తవ్యం చిత్రానికి భారత ప్రభుత్వం ఏటా దేశంలో అన్ని భాషా చిత్రాల్లో అత్యుత్తమ నటన ప్రదర్శించిన నటీమణికి బహూకరించే ఊర్వశి అవార్డును కూడా కైవసం చేసుకున్నారు. తనకు తిరిగిలేదని చాటారు. అదే ఏడాది అగ్నిపద్ వంటి విజయవంతమైన ఫక్త్ వ్యాపారాత్మక హిందీ చిత్రంలో నటనగాను అమితాబ్ బచ్చన్ తన మొదట భరత్ అవార్డును సాధించడం, ఆ ఏడాది నుండి విజయశాంతిని సినీ పత్రికలు లేడీ అమితాబ్ పేరుతో సంబోధించాయి.
ఈ ఐదేళ్లలో మరో విశేషం ఏమిటంటే భారతనారి చిత్రంతో విజయశాంతి తన 100వ చిత్రాన్ని పూర్తి చేసుకున్నారు. కర్తవ్యం తెచ్చిపెట్టిన సూపర్ స్టార్ హోదా వల్ల 1991 నుండి విజయశాంతి నటించే చిత్రాల్లో చాలా మార్పులు వచ్చాయి. ఆమెను ఆటపాటలకు మాత్రమే పరిమితమైన కథానాయిక పాత్రలో చూడడానికి ప్రేక్షకులు అయిష్టత చూపించసాగారు. ఆమె ఉందంటే ఆ పాత్రకు ఏదో ప్రత్యేకత ఉండి తీరుతుందన్న నమ్మకంతో సినిమాకు వచ్చే ప్రేక్షకులు పెరిగిపోయారు. ఆ కారణంగా దర్శక నిర్మాతలు కూడా ఆమె కోసమే కథలు తయారు చేసి సినిమాలు తీయడం మొదలుపెట్టారు. ఆ వరవడిలో వచ్చినవే మొండు మొగుడు, పింకిపెల్లం, ఆశయం, మగరాయుడు, పోలీస్ లాకప్, లేడీ బాస్, స్ట్రీట్ ఫైటర్, అత్తాకోడళ్ళు తదితర చిత్రాలు. చెత్త దినోత్సవాల సంగతి అవతల పెడితే ఇవన్నీ కూడా ఎంతో లాభాలు కూడా గడించాయి. ఇవే కాక 1991-95 మధ్యకాలంలో ఆమె ఇతర స్టార్ హీరోల సరసన ప్రాధాన్యత గల పాత్రల్లో నటించి విజయం సాధించిన చిత్రాలు ఎన్నో ఉన్నాయి. ఈ కాలంలోనే కర్తవ్యం చిత్రాన్ని తేజస్విని పేరుతో హిందీలో స్వయంగా విజయశాంతి నిర్మించి తెలుగులో తను పోషించిన వైజయంతి పాత్రను తేజస్వినిగా తిరిగి తనే పోషించింది. ఎన్ చంద్ర దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం 1994 విడుదలై బాలీవుడ్లో కూడా మంచి విజయాన్ని చేజిక్కించుకుంది. 1992 ఆమె నటించిన తమిళ చిత్రం మన్నన్ మంచి విజయాన్ని అందుకుంది. దాదాపు 8 ఏళ్ల తర్వాత ఆమె నటించిన తొలి తమిళ చిత్రం అది. అందులో సూపర్ స్టార్ రజనీకాంత్కి పోటీగా అహంకార పూరితమైన కథానాయక పాత్రలో ఆమె జీవించి తమిళ తంబిలిచే ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాలో ఒక సీన్లో ఆమె రజనీకాంత్ గారిని కొట్టాలి. తమిళనాడు రజనీకాంత్ గారికి ఉన్న వీరాభిమానుల సంగతి అందరికీ తెలిసిందే. సినిమాలో రజనీకాంత్ పాత్రను వేరే పాత్ర తిట్టినా సహించకుండా చెప్పులు విసిరేసే రకం వాళ్ళు. మరే ఇతర నటి ఆ పని చేసినా నా అభిమానులు తెరల్చించేసి ఉండేవారు. విజయశాంతి కాబట్టి వాళ్ళు ఊరుకున్నారు అని ఆ సినిమా శతదినోత్సవ సభలో రజనీకాంత్ గారు చెప్పారు. 1993 వచ్చిన పోలీస్ లాకప్ తర్వాత వరుసగా 2 ఏళ్ల పాటు ఆమెకు సిల్వర్ జూబ్లీ సినిమాలు కరువయ్యాయి. దానితో ఆమె 1996 ఒక్క తెలుగు చిత్రంలోనూ నటించలేదు. దీనికి కారణం సరైన కథ లేకుండా నటించడానికి ఆమె ఇష్టపడకపోవడమే. 1980 తెలుగు సినిమా పరిశ్రమలో ప్రవేశించిన ఆమె 15 సంవత్సరాలు సుదీర్ఘంగా ఎన్నో సినిమాలు చేశారు. కానీ 1996 ఒక్క తెలుగు సినిమా కూడా చేయలేదు. అయితే ఆ ఏడాది ఆమె మలయాళంలో చేసిన యంగ్ టర్క్స్ అనే సినిమాని తెలుగులో ఢిల్లీ డైరీగా అనువదించారు. కానీ అది పెద్దగా హిట్ అవ్వలేదు. 1997 మార్చి 7 విడుదలైంది దాసరి నారాయణరావు గారి దర్శకత్వంలో వచ్చిన వసే రాములమ్మ. ఈ చిత్రం విడుదలైన మొదటి రోజు నుండే అన్ని అంచనాలను మించిపోతూ తెలుగు చిత్రసీమలో నాటి వరకు ఉన్న ఎన్నో రికార్డులను అలవోకగా బద్దలు కొట్టింది ఈ చిత్రం. అదే ఏడాది విడుదలై సూపర్ హిట్ అయిన హిట్లర్, అన్నమయ్య, తొలిప్రేమ, ప్రేమించుకుందమరా వంటి ఇతర చిత్రాల కంటే ఎన్నో రెట్లు వసూళ్లు ఎక్కువ సాధించి ఆంధ్రప్రదేశ్ బాక్సాఫీసు వద్ద విజయశాంతి హవా ఏమాత్రం తగ్గలేదని నిరూపించింది. 4వ సారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తమ నటి అవార్డును ఆమెకు సంపాదించి పెట్టడమే కాకుండా అడిమనే పెన్ పేరుతో తమిళంలోకి అనువదమై అక్కడా చెప్పుకోదగ్గ విజయం సాధించింది ఈ సినిమా. ఆర్ నారాయణమూర్తి స్ఫూర్తితో నిర్మాతలెందరో పోటీలు పడి ఎర్ర సినిమాలు నిర్మిస్తున్న తరుణంలో అదే వరవడిలో వచ్చిన వసే రాములమ్మ అంతకుముందు ఆ తర్వాత వచ్చిన ఎర్ర సినిమాలన్నింటికీ తలమానికంగా నిలిచింది. ఆ చిత్రంలో విజయశాంతి పోషించిన రాములమ్మ పాత్ర ఎంతగా ప్రేక్షాదరణ పొందిందంటే అప్పటి నుండి ప్రేక్షకులు ఆమెను అభిమానంతో రాములమ్మగా పిలుచుకునేవారు. ఆ సినిమా రాష్ట్ర వ్యాప్తంగా సినిమా థియేటర్ల వద్ద రేపుతున్న సంచలనం సద్దుమణగక ముందే 1997 జూన్ నెలలో ఆమె ఎవరూ ఊహించిన విధంగా అప్పటి కేంద్ర హోంమంత్రి ఎల్కే అద్వానీ సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరి మరో సంచలనం సృష్టించారు. అయితే ఆమె రాజకీయాలలో చేరడానికి తెలంగాణ ఉద్యమే అని చెప్పారు. అదే సంవత్సరం మళ్లీ దాసరి నారాయణరావు గారి దర్శకత్వంలో వసే రాములమ్మకు పనిచేసిన నటీనటులు, టెక్నీషియన్స్తో నిర్మించిన రౌడీ దర్బార్ విడుదలైంది. అయితే ఈ చిత్రం అనుకున్నంత విజయం సాధించలేదు. కానీ లాభాలు మాత్రం చాలా ఎక్కువ వచ్చాయట. వసే రాములమ్మ తర్వాత విజయశాంతిని ఘన విజయాలు పలకరించడం మానేశాయి. 1998 వచ్చిన శ్రీవారంటే మావారే సినిమాలో రఫ్ అండ్ టఫ్ పాత్రలో కాకుండా అమాయకత్వం కొంత, జానతనం మరికొంత కలగలిసిన తెలంగాణ పొడుచు నాగమణి పాత్రలో విభిన్నంగా చూపించి కొంతవరకు విజయం సాధించింది. ఎక్కువ కాలం నిర్మాణంలో ఉండటం వలన, విడుదల తర్వాత సరైన ప్రసారం చేయకపోవడం వలన ఈ సినిమా బాగున్నప్పటికీ ఆ స్థాయిలో విజయం సాధించలేకపోయింది. ఆ తర్వాత వచ్చిన చిత్రాలేవీ పెద్ద విజయం సాధించలేదు. 1999 వచ్చిన భారతరత్న ఉన్నంతలో పర్వాలేదనిపించింది. ఈ చిత్రంలో ఆమె ఒక పాట కూడా పాడారు. చోటీ చోటీ దొంగతనం మానివేయరా అంటూ ఉదిత్ నారాయణ్ గారితో కలిసి ఆమె ఆలపించిన పాట అభిమానులను అలరించింది. కథానాయికగా విజయశాంతి సినీ ప్రస్థానంలో చివరి సంవత్సరాలుగా 2000 నుండి ఆమె నటించే చిత్రాల సంఖ్య క్రమంగా తగ్గిపోతూ వచ్చింది. ఈ మధ్య కాలంలో ప్రతి ఏటా కనీసం ఒక చిత్రమైన విడుదలైనప్పటికీ వాటిలో ఏవి విజయం సాధించలేకపోయాయి. దీనికి ప్రధాన కారణం ఆమె చిత్రాల ఎంపికలో శ్రద్ధ వహించకపోవడమే. శివాని, సాంబవి ఐపీఎస్, వైజయంతి, నాయుడమ్మ,
ఇందిరమ్మ వంటి చిత్రాలు ఎప్పుడు విడుదలయ్యాయో కూడా తెలియకుండా ఇలా వచ్చి అలా వెళ్ళిపోయాయి. ఇవన్నీ ఆమె ప్రధాన పాత్రలో నటించినవే అయినా కథాకథనాల్లో ఇటువంటి ప్రత్యేకత లేని చిత్రాలు కావడంతో ఎవరిని ఆకట్టుకోలేకపోయాయి. దానికి తోడు అదే సమయంలో ఆమె రాజకీయ రంగంలో కూడా ప్రవేశించి ఉండడం వలన సినిమా రంగానికి తగినంత ప్రాధాన్యత ఇవ్వలేకపోయింది. సినిమాలలో ఉండగలిగే ప్రతిభ, మరింత కాలం కొనసాగడానికి సరిపడినంత వయసు ఉన్నప్పటికీ రాజకీయ రంగంపై ఆసక్తితో ఆమె సినిమాలపై నుండి దృష్టి మళ్లించినట్లు అనిపిస్తుంది. కారణాలు ఏవైనప్పటికీ తెలుగు వెండితెరకు ఒక అద్భుత నటి దూరమైంది. రాజకీయ రంగంలో ఆమె అనుకున్నంతగా రాణించలేకపోయింది. అయితే రాజకీయాల్లోకి రాకముందే తను సంపాదించిన డబ్బులు ఏమి చేసుకుంటానని ఆలోచించి విజయశాంతి యువసేన అనే ఒక సంస్థను తిరుపతిలో స్థాపించి పేద ప్రజలకి వైద్య సేవలు ప్రారంభించారు. అలాగే 7 సంవత్సరాలు బీజేపీలో కొనసాగి 2005లో తల్లి తెలంగాణ పార్టీ పెట్టి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. అయితే ఈ పార్టీ అనుకున్నంతగా విజయం సాధించకపోవడంతో కేసీఆర్తో కలిశారు. కేసీఆర్తో కలిసిన తర్వాత అక్కడ కూడా విభేదించి మళ్ళీ కాంగ్రెస్లో కలిశారు. ఈ విధంగా ఆమె రాజకీయంలో ఆశించినంత విజయం సాధించలేదనే చెప్పాలి. 1987లో ఆమె శ్రీనివాస్ ప్రసాద్ అనే వ్యక్తిని రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. ఇతను ఎన్టీఆర్ పెద్దల్లుడు, మేనల్లుడంట. విజయశాంతి గారు చిరంజీవితో అత్యధికంగా 19 సినిమాలు, బాలకృష్ణతో 17 సినిమాలు, కృష్ణతో 12 సినిమాలు, శోభన్ బాబుతో 11 సినిమాలు, సుమన్తో 7 సినిమాలు నటించారు. టి కృష్ణ గారి దర్శకత్వం వహించిన 6 ఆనిముత్యాల్లోనూ ఆమె నటించారు. వందే మాత్రం, నేటి భారతం, దేశంలో దొంగలు పడ్డారు, ప్రతిఘటన, రేపట పౌరులు మరియు దేవాలయం. విజయశాంతి గారు నటించిన ఎక్కువ చిత్రాలకు దర్శకుడు కోడి రామకృష్ణ గారు. ఈయన దర్శకత్వంలో 12 చిత్రాల్లో నటించారు. ఇంకా కె రాఘవేంద్రరావు గారు 10 చిత్రాలు, కోదండ రామరెడ్డి గారు 10 చిత్రాలు, దాసరి నారాయణరావు గారు 6 చిత్రాలు, కె విశ్వనాథ్ గారు 2 చిత్రాలు, బాపు గారు 2 చిత్రాలు చేశారు. తెలుగులో మాత్రమే కాకుండా భారతదేశంలోని ఏ భాషలోని విజయశాంతి కన్నా ఎక్కువ కథానాయక ప్రాధాన్యత ఉన్న చిత్రాల్లో నటించిన మరో నటి లేరు. ఆమె నటించిన కథానాయక ప్రాధాన్యత గల చిత్రాలు ఎన్నో ఉన్నాయి. విజయశాంతి పేరు చెబితే తెరపై ఆమె చేసే పోరాటాలే కాదు, ఆమె ఒలికించిన శృంగారం కూడా గుర్తొస్తుంది. అటువంటి చిత్రాలు కూడా చాలా చేశారు. విజయశాంతి గారు నటించిన కొన్ని చిత్రాలు విడుదల కాకుండా ఆగిపోయాయి. వాటిలో కొన్ని అడవిరాణి, రాయలసీమ, రక్తం, జిందాబాద్, జై హింద్, హోమ్ మినిస్టర్. ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. జై జవాన్, జై కిసాన్, జై భారత్, జై హింద్. Hi, this is Roja. For more interesting updates, please subscribe Country Thoughts. Hi andi, nenu mi Fun Bucket Bharat. Please subscribe to Country Thoughts. Hi, andariki namaskaram, nenu mi Madhupriya. Please subscribe to Country Thoughts YouTube channel. Hi friends, nenu mi Divyanani. Please subscribe Country Thoughts. Hi andi, nenu mi Fun Bucket Bargo. Please subscribe to Country Thoughts for more interesting updates. Kinda gantonu kodiyandi.